हाई फ्रेंड्स, वेलकम टू वनी वंटिल्लू। मनं अरिसेलु तयार चेसुकोवालंटे मनं बियं नानबेट्टुकोनि चाला एक्कुव श्रम अनिपिस्तुंदि कदा। इप्पुडु अलांटि श्रम लेकुंडा अप्पटिकप्पुडु 10 निमिषाल्लो मनं इला इंस्टेंट अरिसेलु तयार चेसुकोवच्चु। इवि कूडा एंतो साफ्ट्गा चाला बागुंटायि। मनं मामूलु अरिसेलु एला वंडुकुंटामो अंते टेस्टीतो ఈజీగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు। వీటిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇన్స్టెంట్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దానికి కావాల్సిన పదార్థాలు 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోండి, 1/2 కప్పు బియ్యం పిండి, రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి, 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా యాలకుపొడి। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। स्टव ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి, దానిలో బెల్లం తురుము వేసుకోండి। 1 కప్పు బెల్లం తురుముకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి। ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి బెల్లం కరిగిపోతుంది। ఇది పాకం ఏమీ రావవసరం లేదు, కొంచెం స్టిక్కీగా రెండు వేళ్ళతో పట్టుకుంటే కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది। బెల్లమంతా కరిగిపోయి మనకి ఇప్పుడు స్టిక్కీగా ఉంది। ఇప్పుడు దీనిలో గోధుమ పిండి వేసుకుందాం। ఇట్లా గోధుమ పిండి బియ్య పిండి వేసుకునేటప్పుడు మీరు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని వేసుకోండి। ఇప్పుడు బియ్య పిండిని వేసుకుందాం। దీనిలోనే నువ్వుల్ని కూడా వేసుకుందాం। మొత్తం ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి। మొత్తం మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోండి। ఇలా కలుపుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని కొంచెం దీనికి అతుక్కోకుండా విడిపోయే వరకు కూడా దీన్ని ఇట్లా ఉడికించుకోవాలి। ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి। దీనిని కొద్దిగా యాలకు పొడి వేసుకుందాం। ప్యాన్ కి ఏమీ అతుక్కోకుండా ముద్దలాగా వచ్చే వరకు దీన్ని కలుపుకుంటే సరిపోతుంది। చూడండి, ప్యాన్ కి ఏమీ అతుక్కోకుండా ఇలా ముద్దలాగా వచ్చింది కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। చూడండి, మనకి పిండి ఆరిపోయింది। ఇప్పుడు చేతికి కొద్దిగా నేతిని రాసుకుందాం। ఇలా రాసుకోవటం వల్ల పిండి మనకి చేతికి అతుక్కోకుండా ఉంటుంది। దీన్ని మళ్ళా ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ లాంటి తీసుకోండి। దీనికి అడుగున ఆయిల్ ని గాని నెయ్యిని గాని ఇలా రాసుకోండి। ఇప్పుడు మనం అరిసెలు తయారు చేసుకోవడానికి ఈ పిండిని రౌండ్ గా ఇట్లా ఈ సైజ్ లో ఉండని తీసుకోండి। ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి మనం అరిసెలు ఎలా ఒత్తుకుంటామో అలా పల్సగా రౌండ్ గా వీటిని ఒత్తుకోవాలి। చూసారు కదా, ఇలా ఒత్తుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మనం పేపర్ మీద తయారు చేసుకున్న ఈ అరిసెల్ని ఒక్కొక్కటి వేసి నూనెలో వేయించుకోవాలి। అలా ఆయిల్ లో కొద్దిగా పొంగాక రెండో వైపు తిప్పుకుందాం। రెండు వైపులా కూడా ఎర్రగా వేగేట్లు వేయించుకోవాలి। ఈ లోపల మనం పేపర్ మీద ప్లాస్టిక్ కవర్ మీద ఇంకోటి తయారు చేసుకుని ఈ పక్కన మళ్ళీ ఇంకోటి వేసుకోవచ్చు। రెండు వైపులా వేగాక ఆయిల్ లోంచి ఇలా తీసుకోండి। ఇప్పుడు మనం అరిసెలు అయితే ఎలా ప్రెస్ చేసుకుంటామో ఆయిల్ని
దీని కూడా ఇంకో గరిట తో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేయటం వల్ల ఆయిల్ అంతా కూడా మనకి కిందకి దిగిపోతుంది అన్నీ కూడా చూడండి అది కూడా అలా పొంగింది మిగతా పిండినంతా కూడా ఇదే విధంగా వండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వత్తిన అరిసిని ఓ పేపర్ టవల్ లో వేసుకుందాం ఇది కూడా మనకి కాలిపోయింది దీన్ని కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఎంతో ఈజీగా మనకి అరిసెలనేయి రెడీ అయిపోయినాయి మీరు ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే 20 రోజుల వరకు కూడా తినొచ్చు చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసుకునే ఈ ఇన్స్టెంట్ అరిసెల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం వని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్